యో గైస్, అందరికి వెల్కమ్. నమస్తే. ఇదిగోండి గైస్, మన సౌత్ సెంట్రల్ రైల్వే గుంటూరు అప్డేట్ అండి. గుంటూరు జంక్షన్ నుంచి మనం ఇప్పుడు బయలుదేరిపోతున్నాము. సో విత్ డబ్ల్యూడిపి 4D లోకోమోటివ్, అలాగే ICF కోచెస్. ఓకేనా? సో మరి గేమ్ అయితే లోడ్ అవుతుంది. గేమ్ పేరు మైక్రోసాఫ్ట్ ట్రైన్ సిమ్యులేటర్, MSTS అంటాం. గేమ్ అయితే మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో గేమ్ మనకి ఒకప్పుడు ఉండేది, ఇప్పుడైతే అవైలబుల్లో లేనట్టుంది, కానీ దాన్ని చేసుకోవచ్చు మనం. దీంట్లోనే మన ఇండియన్ కానీ గైస్, మీరు ఏమైనా మన ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, వీడియోస్ పెడతాం, అది కూడా అందులో పెయిడ్. సో దీనికి దానికి మట్టి చాలా డిఫరెన్స్ ఉంది. మీకు ఏమైనా పెయిడ్లో మట్టి దీంట్లో అమ్మో బాబో, దీంట్లో ఓన్లీ ట్రైన్స్ అట్ ఎంతో తెలుసా గైస్? ఆ ట్రైన్స్ డబ్ల్యూడిపి నన్ను చేసా, ఒకటి 300 GB వచ్చి ఓన్లీ ట్రైన్స్. ఇంకా బోర్డు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, అవన్నీ ఇన్స్టాల్, ఓన్లీ ట్రైన్స్ ఇన్స్టాల్ చేస్తేనే 300, 400, 500 GB దాటిపోద్ది. ఇంకా బోల్డ్ ట్రైన్స్ కొనాలి, ఇందులో పెయిడ్ ఉన్నాయి. ఇంకా రూట్స్ కూడా చాలా ఎక్కువ జీబీలు ఉన్నాయి, జీబీలు మట్టి చాలా ఎక్కువ ఉన్నాయి, తక్కువైతే కాదు, చాలా ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ నిన్న అంతా అవే ఇన్స్టాల్ చేసుకుని కూర్చున్నారు. చాలా ఎక్కువ ఉంది బ్రో జీబీ మట్ట, 400 GB ఓన్లీ. ఒక ఇది టీవీపీ ప్రొడక్షన్స్ అనే ట్రైన్స్ మాట ఇవి, మీకు కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. చాలా ఎక్కువ ఉంది సైజ్ అయితే, పెయిడ్ మాట ఇది. మీకు ఫ్రీ కూడా ఉంటానండి, మీకు పెయిడ్ మట్టుగా మీరు ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్లో కలుపుకోండి. ఇది మాట ఇది చూడండి, మన గుంటూరు జంక్షన్ గైస్ చూడండి. పాప సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఓ బాయ్ సాబ్, హార్న్ చూడండి గైస్, హార్న్ అయితే చూస్తున్నారా, వింటున్నారు కదా, అదొకటి. అండ్ నెక్స్ట్ ఇదొకటి ఉంది, ఇంకోటి వచ్చేసరికి శాండర్. ఓకే సూపర్ భయ్యా. సో లోపల ఇంటీరియర్ ఆల్రెడీ చూసారు కదా గైస్, ఇదిగోండి ఇంటీరియర్. మనం వెళ్తే వెళ్తే ఇంటీరియర్ కూడా మళ్ళీ చూపిస్తాను. సో దీంట్లో కూడా డోర్స్ అయితే ఓపెన్ అయితే చేయొచ్చు అనమాట. సిట్ ప్లస్ మిర్రర్ యాక్స్టెండ్ అయ్యాస్. ఇదిగోండి ఇందులోని మన సైడ్ విండోస్, మనం ఒక్క కింద అన్ని షార్ట్ కట్ కీస్ అని, ఒక్కటి మౌస్తో అయితే వర్క్ అవ్వు. ఇదిగో ఇది కూడా రెండు ఒకేసారి ఓపెన్ అవుతున్నాయి, అలాగే ఒకేసారి క్లోజ్ అండ్ ఓపెన్ అవుతున్నాయి. అలాగే డోర్స్ కూడా మనం ఓపెన్ చేయొచ్చు, కానీ నాకు ఈ డోర్ కూడా ఓపెన్ అవ్వాలి, కానీ ఇది ఒకటే ఓపెన్ అవుతుంది చూడండి. అది కూడా రెండు మనకి చూడండి క్లోజ్ అవుతుందా, కానీ ఇదైతే క్లోజ్ అవ్వట్లేదు. సో నాకేదో ఫైల్ మిస్ అయింది ఏటో మరి. ఇదిగోండి సో ఓపెన్ అయితే అయింది చూసారు, అది ఇది మట్టి ఓపెన్ అవ్వలేదు. ఓకే సో మరి గైస్, ఇప్పుడు ఒకసారి చూద్దాం, మరి మన గుంటూరు జంక్షన్ ఒకసారి చూద్దాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడ ఇది రూట్ కూడా పెయిడ్ గైస్, ఈ రూట్ చూస్తున్నారా, రూట్ అయితే పెయిడ్, ఫ్రీ అయితే కాదు చూడండి. పైన ట్రాఫిక్ కూడా ఉంది. అన్నా నమస్తే అన్న సూర్య, థ్యాంక్ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్ యూ సో మచ్. గైస్ మరి మీరు కూడా కొత్తగా ఎవరైనా వస్తే, ఇఫ్ యూఆర్ న్యూ టు అవర్ ఛానల్, ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. దిస్ ఇస్ ద న్యూ ఫస్ట్ లుక్ గేమ్ ప్లే మైక్రోసాఫ్ట్ ట్రైన్ సిమ్యులేటర్. ఇదంతా మనం ఫస్ట్ లుక్ గైస్, ఇంత ముందు ఈ రూట్ అయితే మనం ఎప్పుడు ప్లే చేయలేదు. థ్యాంక్ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ బ్రో. గైస్ మరి మీ అందరి కోసం స్పెషల్ గన్ షాట్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక్కడ KSRTC బస్ అంట. ఓ బాయ్, ఓ వెళ్ళిపోతుంది బస్సు, హైదరాబాద్. ఓహో బాగుంది గైస్, మరి ట్రాఫిక్ వెహికల్స్ కూడా సౌండ్ కూడా వస్తున్నాయి, ట్రాఫిక్ వెహికల్స్. అబ్బా బిల్డింగ్స్ కూడా బాగా పెట్టారు గైస్, బిల్డింగ్స్ కూడా బాగున్నాయి, ఇలా డిజైన్ అయితే ఇలా చేశారు. సో ఈ అవుట్ సైడ్ కూడా ఒకసారి ఫస్ట్ చూద్దాం. సో మనకి ఓకే ఇట్ సైడ్, ఓ బాయ్, కానీ మధ్య మధ్యలో చెట్లు మట్టి భలే ఉన్నాయిలే, బాగుంది బ్రో. అన్నా థ్యాంక్ యూ కల్లో పండ, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్ యూ. మరి నీకోసం కూడా ఒక స్పెషల్ గేమ్ షాట్, థ్యాంక్ యూ సో మచ్. గైస్ మరి ఈ వీడియో చూస్తే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో మీ అందరి కోసం కూడా ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరి కోసం ఒక స్పెషల్ గేమ్ షాట్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఓకే రెడీ, మన ఇండియన్ ట్రైన్ గేమ్స్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళని వచ్చాం, మరి మన తెలుగు వాళ్ళ కోసం అందరికీ తెలియాలి కదా. మరి మీకోసం అయితే స్పెషల్గా మనీ అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను, మీరు ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంకా ఎక్కువ ఇందులో ఇంకా బోల్డ్ ఉన్నాయి, పేడ్ రూట్ సూపర్గా ఉంటాయి గైస్, అవన్నీ కొనాలంటే కొంచెం నాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారంటే చేయొచ్చు. ఓకేనా? సో మనీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనీ పెట్టి కొన్నాను, అన్నీ కూడా మనీ చూడండి. ఇందులో ఫ్రీ కూడా ఉన్నాయి మనకి, కాకపోతే మన వాళ్ళు అడిగారు అన్నా ఇందులో పేడ్ కూడా ఆడనేసి. సో అందుకే మన వాళ్ళ కోసం స్పెషల్గా నేను పర్చేస్ చేసి అయితే ఆడుతున్నాను. ఇదిగోండి మరి మన గుంటూరు అవుట్ సైడ్ చూడండి గైస్, గుంటూరు ఇలాగనే ఉంటుంది లుకింగ్. MSTS గైస్ మైక్రోసాఫ్ట్ ట్రైన్ సిమ్యులేటర్. ఓ జస్ట్ వెయిట్ గైస్, అలాగే ఉందండి మైక్రోసాఫ్ట్ ట్రైన్ సిమ్యులేటర్ గైస్ గేమ్ పేరు వచ్చేసరికి. ఓకే జస్ట్ వెయిట్, దట్స్ ఇట్.
యా ఓకే. సో మరి ఎస్ లెట్స్ గో గైస్. మరి గుంటూరు చూడండి గైస్, గుంటూరు ఎవరైనా అన్నారా? గుంటూరు వాళ్ళు అన్న విజయవాడ, విజయవాడ మీకు ఆల్రెడీ స్టేషన్ చూపించాను కదా, ఫ్రీ రూట్లో ఉంది. ఇందులోని కూడా ఉంటాయి కొనాలు, ఇంకా ఉన్నాయి ఇందులో కూడా ఇంకా ఉన్నాయి గైస్, అన్ని పెయిడ్ ఉన్నాయి. కానీ పెయిడ్లో చూసుకుంటే మట్టుగా మీకు ట్రైన్ సిమ్లో క్లాసిక్ కొనుక్కోవడం బెస్ట్ గైస్, అదైతే మీకు సింపుల్గా ఉంటుంది. దీంట్లోనైతే కొంచెం ప్రాసెస్ కానీ యాక్టివిటీస్ ప్లే చేయాలన్నా కొంచెం టఫ్గా ఉంటుంది, అన్ని మనమే కన్సిస్ట్ అనేది ఉంటుంది, అదన్నీ క్రియేట్ చేసుకోండి. నాకైతే అది నచ్చలేదు. సో పేడ్ మట్టుగా కాకపోతే మనకి గుంటూరు స్టేషన్స్ ఇవన్నీ మన ట్రైన్ సిమ్లర్ క్లాసిక్లో లేవన్నమాట, అందుకే దానికోసమే స్పెషల్గా మన తెలుగు రూట్స్ కోసం ఇది ఇన్స్టాల్ చేయడం జరిగింది. మన తెలుగు రూట్స్లో ట్రైన్ సిమ్లర్ క్లాసిక్లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ఉంది. మనోలేమో అన్న విజయవాడ చేసామంటారు, గుంటూరు చేసామంటారు, విశాఖపట్నం, అందుకే అవన్నీ అందులో లేవు కాబట్టి నేను ఇందులో చూడండి గైస్ ఎక్కిచ్చాను, పర్చేస్ చేశాను అన్నమాట. ఇంకా పర్చేస్ చేస్తాను, మన వాళ్ళు అడుగుతున్నారు మరి ఆ లొకేషన్స్ ఆ ఊర్లు కూడా ఉంటే నేనైతే ఖచ్చితంగా మీకోసం. ఓ ఈ డోర్లు కూడా ఓపెన్ అయిపోయా, స్విఫ్ట్ క్యూ? అరే బ్రో మొత్తం అన్ని డోర్లు ఓపెన్ అవుతున్నాయి. ఆహా ఓకే, మన ట్రైన్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి బ్రో. వావ్, అటు సైడ్ డోర్ ఓపెన్ అవ్వట్లే కదా, అటు సైడ్ డోరు దీనికి యువతలు ఓపెన్ అవ్వట్లే, అదే చూస్తున్నాను. యాక్చువల్లీ ఇది కూడా ఓపెన్ అవ్వలేమో అనుకుంటున్నాను, లేదంటే స్టేషన్ అట్టుందని అటు ఓపెన్, ఎందుకంటే నాకు ఇంజిన్కి అవతల సైడ్ ఓపెన్ అవుతుంది, అవతలది ఓపెన్ అవ్వట్లేదు, చూపించాను కదా అవతలది కూడా రెండు ఓపెన్ అవ్వాలి. సో గైస్ ట్రైన్ అయితే ఒకసారి చూడండి, ఇవన్నీ పెయిడ్ గైస్, ఈ ట్రైన్ కూడా పెయిడ్, మనకి ఫ్రీ కూడా ఉన్నాయి, మీకు ఆల్రెడీ ఫ్రీ వీడియో చూపించాను, ఫ్రీవి మనకి అంత క్వాలిటీ, దీనికి దానికి మీకు క్వాలిటీ డిఫరెన్స్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా డిఫరెన్స్, మీకు ఆల్రెడీ తెలిసిపోద్ది చూస్తున్నప్పుడే. ఇవన్నీ కూడా మూమెంట్ స్ప్రింగ్ యాక్సెస్ రన్నింగ్లో మనకి అబ్జర్వ్ చేయండి ఒకసారి ట్రైన్ని. ఇది పెయిడ్ మాట, ఇవన్నీ ఈ కోచెస్ కూడా పెయిడ్, రూటు మొత్తం పెయిడ్, మీకు ఫ్రీ కూడా చూపించాను. ఫ్రీ దానికి దీనికి చాలా తేడా ఉంది గైస్, మన వాళ్ళ కోసం కొంచెం క్వాలిటీగా చూపించాలనేసి కొనీసి అయితే ప్లే చేస్తున్నాను. లేదంటే మన ట్రైన్స్ ఫ్రీ ట్రైన్స్ ఉంటాయి, వేసుకొని వెళ్ళిపోవచ్చు, కాకపోతే మనకంత క్వాలిటీ అయితే ఉండవు ఫ్రీ ట్రైన్స్. ఇది పెయిడ్ కాబట్టి కొంచెం క్వాలిటీగా అయితే కనిపిస్తాయన్నమాట. ఓకే, మన గుంటూరు స్టేషన్ అయితే చూసారు కదా, యువత సైడ్ కూడా ఒకసారి చూపించేస్తాను చూడండి గైస్. ఇది ఫస్ట్ లుక్ గేమ్ ప్లే గైస్ మరి. సో మొత్తం డిజైనింగ్ అయితే చూసారు కదా, బాగా చేశారా? ఇక యువత సైడ్ ఏటంతా గుంటూరు గైస్ ఎన్ని మంది ఉన్నారు, గుంటూరు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు కామెంట్ చేయండి ఒకసారి. యువత సైడ్ అవుట్ సైడ్ ఉందా? ఇక్కడైతే అవుట్ సైడ్ ఓన్లీ మెయిన్ అటా ఇచ్చినట్టు ఉన్నాడు, ఇటు సైడ్ వచ్చేసరికి అన్ని బిల్డింగ్స్ గైస్, మొత్తం ఇటు సైడ్ అన్ని బిల్డింగ్స్ పెట్టేశారు చూడండి, అపార్ట్మెంట్స్. ఆ రోడ్స్ అయితే అవతల సైడ్ ఏం పెట్టలేదు. మనకి ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్లో కానీ రిలీజ్ అయితే భలే ఉంటుంది అందరూ కూడా. ఇది కూడా చాలా బాగుంది అండి, ఫ్రీయే కానీ, అంటే ఇది పెయిడ్ గైస్, ఇది బాగానే ఉంది, పెయిడ్ అయితే చూస్తున్నారు కదా. సో బాగానే తయారు చేశారు, ఈ గేమ్ చాలా ఓల్డ్ గేమ్, అంత ఓల్డ్ గేమ్ అయినప్పటికీ ఇలా ఉందంటే గ్రేట్ అయ్యా కదా. ఇది ఎప్పుడు 10 ఇయర్స్ ముందు, అంతకన్నా ముందు ఈ గేమ్. ఓకే గైస్, ఎనీవేస్ మనం బయలుదేరదాం మరి. ఓకేనా, గుంటూరు. సో దీంట్లోని యాక్టివిటీ లేదు బ్రో, మనం యాక్టివిటీ అంటే ట్రైన్స్ వస్తుంటాయి చూసా కన్సిస్ట్, అవన్నీ కొనాలంటే ఇంకో ట్రైన్ సెట్, ఇంకోటేమో ఫుల్ ట్రైన్ సెట్లు అన్నీ కొనుక్కోవాలంటే ట్రైన్లు, ఓన్లీ ట్రైన్లే అవే, ఓన్లీ ట్రైన్స్ లోకోమోటివ్స్ ఇందులో ఉన్న అన్ని పెయిడ్ కొనడానికి 9000 అంత అవుతుంది, 9000 నుంచి 10000 అవుతుంది. ఇంకా వేరు వేరు ఉన్నాయి, అవన్నీ కొనాలంటే ఇప్పుడు అంత మనీ ఇన్వెస్ట్ అంత లేదు కాబట్టి కొంచెం ప్రస్తుతానికి ఇదే తీసుకున్నాను. సో ఇంకా ఫ్యూచర్లో మెల్లిమెల్లి ఒకటి కొంటాను. మీరు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ నాకు మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? సో వీలైతే సూపర్ చాట్ చేసినా మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో నేను ఇంకా మంచివి అయితే పెయిడ్ అయితే ఇంకా కొనేసి ప్లే చేస్తాను, ఇందులో చాలా ఉన్నాయి గైస్ మంచివి పెయిడ్, ఓకేనా? సో మరి లెట్స్ గో, లోపల అయితే ఇంటీరియర్కి అయితే వస్తాం గైస్ చూడండి, హార్న్ కొడదాం. ఓకే మరి బయలుదేరదాం ఇంకా. సో లెట్స్ గో గైస్, ఆ బ్రేక్స్ అయితే రిలీజ్ చేసి ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం. ఓ ఇగో గైస్ బ్రేక్ అయితే మెల్లు వస్తుంది వెనక బలగా. ఓ బాయ్, ఓ ఓకే బ్రేక్స్ అయితే పూర్తి రిలీజ్ అయిపోయినట్టునా? ఓకే బ్రేక్స్ అయితే పూర్తి రిలీజ్ అయిపోయినట్టు గైస్ చూస్తున్నారు కదా. సో బ్రేక్స్ రిలీజ్ చేస్తాం పూర్తిగా, అండ్ రిలీజ్ 0%. ఓకే స్విఫ్ట్ ప్లస్ ఫ్రంట్ స్లాస్ అది కొడితే మొత్తం బ్రేక్స్ అన్ని రిలీజ్ అవుతాయి, లేకపోతే మన ట్రైన్ కాదు. ఇప్పుడు ఫార్వర్డ్ అయితే యాక్టివేట్ చేసుకోండి, దీంట్లో ఫార్వర్డ్కి W గైస్, W నొక్కితే ఫార్వర్డ్, ఎస్ నొక్కితే న్యూట్రల్ ఇక్కడ వస్తుంది, ఓకేనా? మళ్ళీ ఎస్ నొక్కితే రివర్స్ అవుతుంది, ఓకేనా? W నొక్కితే ఫార్వర్డ్ ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది కూడా ఫార్వర్డ్ది, ఇది పెయిడ్ గైస్ ట్రైన్, అందుకని మనకు కొంచెం నీట్గా ఉంది. సో చూడండి అదిగోండి, ఇగో ఇదే ఫార్వర్డ్లో అయితే న్యూట్రల్ అండ్ రివర్స్ అండ్ ఫార్వర్డ్, ఓకే ఫార్వర్డ్లో ఉంది.
ఓకే రైట్ గైస్, మరి బయలుదేరాక డీ నొక్కితే థ్రాటిల్ వస్తుంది మాట, డీ నొక్కితే థ్రాటిల్ గైస్, అది థ్రాటిల్ ఎక్కడ ఉంది మీరు ఎక్కడి నుంచి కూడా మూవ్ చేయొచ్చు. హార్న్ ఇవి చూడండి, ఇదొకటి ఇదొకటి ఇదొకటి, ఇదైతే రద్ద, ఇది ఇదేంటిది ఏవిఎస్ రీసెట్ అంట, అదేదో రీసెట్ అంట. సో గైస్ మన గుంటూరు నుంచి బయలుదేరుతున్నాం, గుంటూరు తర్వాత నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుందో కామెంట్ చేయండి గైస్. అలా డైహాట్ ఫ్యాన్ తిరుపతి, థ్యాంక్ యూ సో మచ్ హర్షా. ఇందులో ఉన్నాయి గైస్, ఇందులో మన తెలుగు రూట్స్ అన్ని పేడు చాలా ఉన్నాయి. నేనైతే పేడు కొనీసి అయితే మీకు అడుగుతున్నారు మన వాళ్ళు, అన్నా తిరుపతి రూట్ కావాలి, విజయవాడ కావాలి, అవన్నీ ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్లో రిలీజ్ అవ్వలేదు. సో మరి కేవలం మీకోసం ఎవరైతే అడిగారో మీకోసం గైస్ నేను రూట్స్ అయితే పే కొనీసి మరి ప్లే చేస్తున్నాను ఇందులో. సో లెట్స్ గో గైస్, మరి మన ఇండియన్ ట్రైన్ గేమ్కి అందరూ సపోర్ట్ చేయండి మర్చిపోకుండా. ఇవి చూడండి గైస్, ఇవి భలే మూమెంట్ చూసారా, ఇవి ఎలా తిరుగుతున్నాయా. ఓకే ఒకసారి ఫైన్ ఒక్కుదాం. ఇవి లోపల చూడండి గైస్, లోపల సీట్లు అయితే ఇలా ఉన్నాయి ఇందులోనే లోపల ఇంటీరియర్. మనకి పేడ్ కాటు కొంచెం ఇలాగని కనబడుతుంది, అదే పేడ్ కాకపోతే నార్మల్ అనుకోండి, సో ఇలా కనబడదు, ఏదో నార్మల్గా అలికిస్తున్నట్టు ఉంటాయి. సో మనం ఇంకా నొక్కొని వెళ్తే ఇవ్వండి, ఇవన్నీ చూడండి స్టేషన్లోంచి ఉన్నాం. బా సూపర్ అయ్యి భలే కనిపిస్తుంది, లైటింగ్ కూడా అదిరిపోయిందే అన్నా. గుంటూరు తర్వాత నల్లపాడు జంక్షన్ అదే అనుకుంటాను బ్రో, చూద్దాం ఉండండి. ఓకే గైస్ మనం, ఓకే మనకి ఇందులోని స్టాండింగ్ వ్యూ లేనట్టు ఉంది, అది మనమే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటాను. దట్స్ రైట్ ఓకే. ఇక్కడ ఇదిగోండి గైస్, F4 కీబోర్డ్లోని F4 నొక్కితే మనకి ఇక్కడ ఈ మౌంటర్ మాట, ఇక్కడ మనకి 4.5 కిలోమీటర్స్ దగ్గర ఒక స్టేషన్ ఉన్నట్టు ఉంది ఇక్కడ. ఓకేనా, ఇదిగోండి మన ట్రైన్ అయితే ఇక్కడ చూపిస్తుంది సిగ్నల్స్. ఇదిగోండి గైస్, నెక్స్ట్ ఏ సిగ్నల్స్ వస్తే మనకి ఇక్కడ చూపిస్తుంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనం వెళ్తున్న పైన వెళ్తున్న స్పీడ్, ఇక్కడ వస్తారు స్పీడ్ లిమిట్ చూసారా, ఇక్కడ 15 ఇచ్చారు, మనమే సర్రమని వెళ్ళిపోతున్నాం, సో స్లోగా వెళ్దాం. అలాగే ఇది ప్రొజెక్టెడ్ అంటే ఎంతవరకు వెళ్తుంది ఆ స్పీడ్ అనేది మాట, మనం ఇచ్చిన థ్రాటల్కి, మన థ్రాటల్ ఎంత ఇచ్చాం 0% చేస్తున్నా థ్రాటల్. ఇదేంటి ఇది డైనమిక్ బ్రేక్ పడుతుంది, ఏంటి ఇదేంటి బ్రో డైనమిక్ బ్రేక్ అని చూపిస్తుంది, డీ నొక్కుంటే ఇక్కడ ఏం నొక్కుతున్నాయి ఏంటి, ఇదేంటి బ్రో. బ్రేక్ ఇక్కడ పేరేంటి, బ్రేక్స్ అని చూపిస్తుంది నాకు కరెక్ట్గా. ఓహో ఇంకా వెనక్కి వెళ్ళిపోయామా, ఓ బాయ్ ఏ ఇంకా నొక్కితే ఆటోమేటిక్ డైనమిక్ బ్రేక్స్ అప్లై అవుతున్నాయి బ్రో. ఓకే గైస్ మనకి డీ థ్రాటిల్ అని చెప్పాను కదా, థ్రాటిల్ ఇంక్రీస్, డీ నొక్కితే ఇందులో ఏ నొక్కితే థ్రాటిల్ డిక్రీస్ అవుతుంటుంది అన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ థ్రాటిల్ అనేది మనకి ఇవ్వండి ఇంక్రీజ్, డీ నొక్కుతుంటే ఇంకా మనకి బ్యాక్కి వెళ్ళి డైనమిక్ బ్రేక్ ఉంటుంది, డైనమిక్ బ్రేక్లోకి వెళ్తుంది అన్నమాట. ఓకేనా, ఓకే లెట్స్ గో గైస్. మన ఎక్కడ ఉందా, పైన ఉందా, ఇక్కడే ఉందా, కొంచెం చిన్న స్క్రీన్ చేద్దాం, ఇలా ఉంచేద్దాం, పర్వాలేదా పర్వాలేదు కదా. ఓకే రైట్ అన్న, హాయ్ అన్న జగదీష్, హాయ్ బ్రో చిన్ను, హాయ్ అన్న మాది గుంటూరు అవునా. ఓకే బ్రో గుంటూరు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏ స్టేషన్ అన్నారు, ఇదిగోండి వేసి మనకి స్పీడ్ లిమిట్ 80 ఇచ్చారు, మనకు స్పీడ్ అయితే వెళ్ళొచ్చు. మనం నెక్స్ట్ మనకి గ్రీన్ సిగ్నల్ ఉంది, నెక్స్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఉంది. అలాగే F4 నొక్కితే ఇది, ఇంకోటి వచ్చేసరికి F5 నొక్కితే మనకి టైము స్పీడు గ్రేడియంట్ ఇవన్నీ డిస్ప్లే అవుతుంది, డైరెక్షన్ ఫార్వర్డ్ న్యూట్ థ్రాటిల్ ఎంత ఉంది ఇవన్నీ అంటే మన ఇన్ఫర్మేషన్ అన్నమాట. మాస్టర్కి ఆన్లో ఉంది, ఎలక్ట్రిక్ ట్రైన్ సప్లై ఆన్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. లోకో గ్రూప్స్ 1 FPS 143 FPS వస్తుంది బ్రో. దీంట్లోని యాక్టివిటీ చేయాలంటే ఇంకా చాలా ట్రైన్స్ అయితే కొనాలి గైస్, ఓన్లీ ట్రైన్స్ కొనాలంటే చాలా ఎక్కువైపోతుంది. నాకు తెలిసి పేర్లో మట్టుగా ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్కి కొనుక్కోవడం బెస్ట్ అనుకుంటున్నాను ఇందులో, ఎందుకంటే మనకు కొనేసిన యాక్టివిటీస్ డైరెక్ట్ ప్లే అవ్వట్లే, దానికి ఏవో కన్సిస్ట్లు అని ఏవేవో చేసుకోవాలంట, అదంతా నాకైతే చిరాక్గా ఉంది. ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్ అయితే నాకు సింపుల్ అనిపిస్తుంది, అదైతే దీంట్లోనే మనం కొనేస్తున్నాం కానీ. ఇదిగోండి F10 నొక్కితే ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ గైస్, ఇదిగోండి F10 నొక్కితే ఇక్కడ చూడండి, ఈ పైన పెట్టాలి ఇక్కడ, ఇక్కడ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ ఇది ఇక్కడ ఉంచుతా,
మళ్ళీ తర్వాత క్లోజ్ చేసేస్తుందిలే. అంటే ఇక్కడ మనకి డైరెక్షన్ డిస్టెన్స్ ఇవన్నీ యాక్టివిటీ ప్లే చేస్తే మనకి ఇది కనిపిస్తుంది. నెక్స్ట్ ఏ స్టేషన్ దగ్గర ఆగాలి, మన యాక్టివిటీ ప్లే చేయట్లేదు, జస్ట్ ట్రైన్ని రూట్లో తీసుకెళ్తున్నాం గైస్. ఓకేనా? ఓకే గైస్, నాకు కూడా ఇది ఫస్ట్ టైమే గేమ్, అయితే ఎలా ప్లే చేయాలనేది పూర్తిగా తెలీదు. సో ఏదో అలాగ ప్లే చేస్తున్నా, కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాను. ఓకేనా? కానీ క్వాలిటీ మట్టి అదిరిపోయింది రా. అన్నా నమస్తే అన్న, యోగి నాని, హాయ్ బ్రో, ఇట్స్ మై ఫీల్, హాయ్ బ్రో. అన్నా అన్నా ఎంత అవుద్ది ఈ ఎంత పత్తాపరింగ్ ఇందులో మట్టి చాలా ఎక్కువ వచ్చింది బ్రో. చెప్పాను కదా దీంట్లోని ట్రైన్స్ లో, దీంట్లో కూడా మనకి ట్రైన్స్ మీద క్లాసిక్లోనే ఇంకా కొంచెం అంటే సింపుల్గా ఉంటుంది. కానీ మట్టి ఇన్స్టాలేషన్ బ్రో, కానీ జీబీ మట్టి ఇన్స్టాలేషను ఓన్లీ ఈ ట్రైన్స్ లోకల్స్ కోచెస్ కొన్ని, అది కూడా ప్యాక్ మాట. అది ఓన్లీ 300 GB అబో ఫైల్, 300 GB ఫైల్స్ అంట. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఓన్లీ ట్రైన్స్ ఇంకా ఉన్నాయి, ఆ ట్రైన్స్ మళ్ళీ డౌన్లోడ్, ఆ ట్రైన్స్ కొన్ని ఫుల్ ప్యాక్ వేస్తే అవి ఇంకెంత జీబీ వచ్చేద్దో తెలియదు. ఈ గేమ్కి సపరేట్గా ఒక 1 TB పెట్టుకోవాలి బ్రో, తక్కువలో తక్కువ. దీని మీద ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్ అయితే అంత జీబీ ఉండదు. ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్ అయితే మనకి మహా అయితే మొత్తం గేమ్ అంతా కలిపిన 100 GB కూడా అవ్వదు. దీంట్లో జీబీ మట్టి గట్టి తీసుకుంటుంది. అంటే కొంచెం క్వాలిటీ బాగుందిలేండి, కానీ క్వాలిటీ అంటే లేటెస్ట్ మట్టి ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్ అది మనకి ఇంకా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. కానీ ఇది కూడా మంచి, అంటే ఈ డీటెయిల్స్ మాట హై క్వాలిటీ ఏవైతే ఉన్నాయో బాగానే కనిపిస్తున్నాయి మనకి ఇవన్నీ. అందుకే మీకు వీడియోలోనే ప్రతిదీ కూడా డీటెయిల్స్ చెప్పేస్తుంటాను గైస్, వింటూ ఉండండి. ఎందుకంటే చాలామంది మనకి డీటెయిల్స్ గురించి అడుగుతుంటారు, అన్న ఇది ఎలాగా అది ఎలాగా అనేసి. అందుకని గైస్ మరి మీకు వీడియోలోనే డీటెయిల్స్ అయితే చెప్పేస్తున్నాను. వీడియోలోనే ప్లే చేస్తుంటేనే నేను మీకు డీటెయిల్స్ చెప్పేస్తుంటాను. కొంతమంది అనుకుంటారు ఏదన్నా కొంచెం సోది అంటారు, సోది ఇందులో సోది ఏమైతే నాకేమీ అనిపించదు. ది టీమ్ వెర్సా ప్రొడక్షన్స్ థ్యాంక్ ఫర్ సబ్స్క్రైబింగ్ గైస్, మరి ద టీమ్ వెర్సా, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ బ్రో, థ్యాంక్ యూ, వెల్కమ్ టు స్ట్రీమ్ టీవీపీ వాద్ ఆల్ ద గైస్. మరి ఈ ట్రైన్స్ చూసారు కదా ఆల్ ద మాట, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ బ్రో, వెల్కమ్ టీవీపీ, థ్యాంక్ యూ, వెల్కమ్ టు స్ట్రీమ్ ఫర్ యూ స్పెషల్ కన్సర్ట్ విత్ దిస్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, స్పెషల్ వెల్కమ్. సో వాళ్ళదే మాట మన ఇండియా వాళ్ళే, ఇప్పుడు చూసారు కదా సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఈ ట్రైన్స్ అయితే వాళ్ళ దగ్గర నుంచి మనం పర్చేస్ చేయాలి. వాళ్ళైతే MIB, ఓకేనా, MIB.com అనే వెబ్సైట్లోని MIB Productions.com, మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను గైస్ లింక్స్, నేను అందులో నుంచి పర్చేస్ చేశాను. ఓకేనా గైస్, నెక్స్ట్ స్టేషన్ వస్తుంది చూడండి, నెక్స్ట్ కూడా మనకి అన్ని గ్రీన్లో ఉన్నాయి సిగ్నల్స్ అయితే. సో బట్ ఐ వాంట్ యాక్టివిటీ గైస్, ఇఫ్ ఎనీవన్ ఆర్ వాచింగ్ ట్రైన్ సిమ్యులేటర్ క్లాసిక్, సారీ దిస్ MSTS ప్లేయర్స్ ఆర్ వాచింగ్ దిస్ వీడియో, ఐ వాంట్ యాక్టివిటీ గైస్ బికాస్ ఐ డోంట్ నో హౌ టు డూ కన్సిస్ట్, దిస్ ఇస్ ఆల్ సంథింగ్ న్యూ ఫర్ మీ. సో ఇఫ్ ఎనీవన్ వాంట్ టు సపోర్ట్ ఫర్ డూయింగ్ దట్ కన్సిస్ట్, సో ప్లీజ్ డూ ఫర్ మీ గైస్ ఎనీవన్, అండ్ ఐ విల్ ప్లే ద యాక్టివిటీ, ఐ వాంట్ టు ప్లే ద యాక్టివిటీ. సో ఇఫ్ ఎనీ ట్రైన్ సిమ్యులేటర్, సారీ MSTS, దిస్ గేమ్ ప్లేయర్స్ ఆర్ దేర్, సో ప్లీజ్ ట్రై టు హెల్ప్ మీ. సో లెట్స్ గైస్, లెట్స్ గో గైస్. మరి ఇప్పుడు స్టేషన్ ఏ స్టేషన్ గైస్ అందరు వస్తుంది మరి. ఓకే మన ఇక్కడ నెంబర్ 5 వస్తే ఓకే, ఇది అయితే బాగా చేసుకున్నాం కంట్రోల్ది. సో స్టేషన్ అటు సైడ్ వస్తుంది, మనం అటు సైడ్ మూవ్ అవుదాం. ఇందులో మూవ్ అవ్వడానికి కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. సో మనకి ఇవన్నీ కొత్త కంట్రోల్స్ అయితే కొనుక్కొని తెలుసుకున్నాను. అవ్వండి గైస్, నల్లపాడు, ఓకే నల్లపాడు జంక్షన్ గైస్, మన వాళ్ళు అన్నారు కదా నల్లపాడు వస్తుందని, వచ్చింది మరి నల్లపాడు జంక్షన్. వెళ్ళిపోతుంది భయ్ మన ట్రైన్. బాగుంది, క్వాలిటీ అయితే రియల్లీ బ్యూటిఫుల్ క్వాలిటీ గైస్. ద టీమ్ వెర్సా ప్రొడక్షన్స్ వెల్కమ్, వెల్కమ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు తొందరగా 100 likes అయ్యాయి, సూపర్ ఆ. మరి మన ఇండియన్ ట్రైన్ గేమ్ అంటే గైస్, మరి అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి సపోర్ట్ చేయండి ఎవ్రీవన్.
సో ఎవరీవన్ ప్లీజ్ లైక్ ది స్ట్రీమ్ గైస్. గైస్ మరి నల్లబడి జంక్షన్ ఆపుదామా వెళ్ళిపోదా? అసలు బ్రేక్స్ అప్లై చేసి చూద్దా. ఇక్కడ అప్లై చేస్తున్నాను ఒకసారి బ్రేక్. బ్రేక్ ఇది ఫస్ట్ టైం కాబట్టి మనమైతే ఇక్కడ కొంచెం స్లోగానే వెళ్తున్నాం, ఎందుకంటే మన వాళ్ళు చాలామంది నల్లబడి జంక్షన్ కూడా తెలుసు అన్నారు. సో అందుకే మీకోసం ఆపాను గైస్. ఇక్కడ ఎక్కండి ఎక్కండి గైస్, నల్లబడి జంక్షన్ వస్తుంది, ఒకసారి అలా తిరుగుదాం పదండి. ఓకే సూపర్. సో ఇగండి గైస్ మరి నల్లబడి జంక్షన్ మరి ఎంతమంది తెలుసో కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకే గైస్ మరి నల్లబడి జంక్షన్కి ఇటు సైడ్ ఓకే ట్రాక్స్ కూడా ఉన్నాయి అండ్ కోచెస్, ఓకే గూడ్స్ ట్రైన్స్, వ్యాన్ కార్స్, వ్యాన్ చైర్స్ ఏవేవి ఉన్నాయి. ఇది ఉక్రిష్ట అంటారు ఇట్లని ఉక్రిష్ట అన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ కామెడీ క్లబ్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ స్పెషల్ గన్సర్. థ్యాంక్ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్, వెల్కమ్ స్ట్రీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఏకే ప్రజెన్స్ అనిల్, హాయ్ బ్రో, హాయ్ వెల్కమ్ వెల్కమ్ అనిల్. ఓకే గైస్ మరి ట్రైన్ అయితే ఇంకా మూవ్ చేసేద్దాం పదండి. బ్రేక్స్ అయితే రిలీజ్ చేసుకోవాలి మర్చిపోకండి, ఇవన్నీ న్యూసలైజ్. ఓకే మన ట్రైన్ అయితే వెళ్తుంది, లెట్స్ గో గైస్. గైస్ దీని తర్వాత నల్లబడి జంక్షన్ తర్వాత ఏటొస్తుంది గైస్ స్టాప్? దీని తర్వాత నెక్స్ట్ స్టాప్ ఏంటొస్తుందో కామెంట్ చేయండి. అన్నా మీరు మాన్యువల్లో ప్లే చేస్తున్నారా? కీబోర్డ్ అవును బ్రో, కీబోర్డ్ నుంచి కీబోర్డ్లో కీస్ ప్లే చేస్తున్నాం మనం. దీంట్లో కూడా ఉన్నాయి, మాన్యువల్గా ఉన్నాయి. దానికి మనకి ట్రైన్ లోకోమోటివ్ లోపల కూడా మాన్యువల్గా మనం అట్లని కంట్రోల్ చేయొచ్చు. ట్రాక్ సౌండ్ అది చూడండి చూడండి గైస్, ట్రాక్ సౌండ్ సూపర్. నెక్స్ట్ సిరిపురమా? అవునా, సిరిపురం కాదు ఇంకోటి ఏదో ఉన్నట్టుంది బ్రో, సిరిపురమేనా? దీని తర్వాత నల్లపాడు తర్వాత ఇంకేదో ఉన్నట్టుంది అన్న. గేమ్ పేరు MSTS బ్రో, అభి మైక్రోసాఫ్ట్ ట్రైన్ సిమ్యులేటర్. గేమ్ అయితే ఫ్రీ గైస్, ఇదైతే నేను పేడ్ ఆడుతున్నాను ఇందులో. మీకు ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను కదా, మొన్న ఒక వీడియో పెట్టాను ఈ ఫ్రీ గేమ్. ఇది ఫ్రీగా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో గేమ్. గేమ్ అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, బట్ రూట్ అండ్ ట్రైన్స్ పేడ్ ఫ్రీ కూడా ఉన్నాయి. మీకు రూట్స్ మీకు ఆల్రెడీ వీడియో పెట్టాను మొన్న, ఆ వీడియోకి 2K likes కంప్లీట్ అయిపోతే నేను ఈ గేమ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఇది PC గేమ్ ఇది, ఓకేనా? మీకు ఈ టైప్ ఆఫ్ మొబైల్ గేమ్ కూడా ఆల్రెడీ చెప్పాను గైస్, మొబైల్ గేమ్లో కూడా మీకు ఇంకా రూట్స్ అయితే చెప్తాను, ఫ్రీ రూట్స్ రెడీగా ఉండండి. సేమ్ ఈ టైప్లో ఉంటుంది మొబైల్లోనే. అయితే మొబైల్లో గేమ్ పేరు వచ్చేసరికి ట్రైన్ ది సిమ్యులేటర్, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ నుంచి 1 turn ఇచ్చారు స్పీడ్. ట్రాక్ సౌండ్ అయితే సూపర్ గైస్, ట్రాక్ సౌండ్ సూపర్ ఉంది. అండ్ ట్రైన్ క్వాలిటీ కూడా చూడండి, ఇవన్నీ స్ప్రింగ్ యాక్సన్స్ కూడా మూమెంట్ అవుతుంటాయి గైస్, ఇవి కూడా సస్పెన్సన్స్ అని భలే అవుతాయి స్ప్రింగ్ యాక్సన్స్. ఓకే రైట్, నెక్స్ట్ స్టేషన్కి ఇంతకి మనకి ఎంత దూరం ఉంది? నెక్స్ట్ సిగ్నల్స్ కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది గైస్. ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మనం చూసుకుంటూ వెళ్దాం. స్పీడ్ మనకి 50 ఇచ్చాడు, మనం 40 వెళ్తున్నాం అన్న. హాయ్ జాది సాయి బ్రో, అన్న వెయిట్ ఫర్ విశాఖపట్నం రూటా? యా ఓకే ఓకే బ్రో, అది కూడా పేడ్, అన్నీ పే చేయాలి గైస్. మరి మీకోసం ఇవ్వండి, మన వాళ్ళు అడిగారు కాబట్టి స్పెషల్గా మీకోసం పర్చేస్ చేసి మరి ఆడుతున్నాను గైస్. మన తెలుగు రూట్స్ లేవనేసి ఈ గేమ్ ఇన్స్టాల్ చేశారు స్పెషల్గా.
నా దాంట్లో ఉన్న కొన్ని గేమ్స్ అన్ఇన్స్టాల్ చేస్తాయి, దీనికి జీబీ సరిపోట్లే, జీబీ మీద జీబీ తినేస్తుంది, చాలా ఎక్కువ జీబీ తీసుకుంది. ఈ పెయిడ్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మట్టుగా మీకు మామూలుగా నార్మల్గా ఫ్రీగా ఫ్రీ రూట్స్ అండ్ మీకు గేమ్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఎంత జీబీ ఉండాలంటే మినిమం 6 GB ప్లస్ మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ జీబీ ఉండాలి సైజు మినిమం. అంటే ఫ్రీ రూట్స్ మీకు చెప్తాను అన్నాను కదా ఇన్స్టాలేషన్, ఆ వీడియోకి 2K లైక్స్ కంప్లీట్ అయిపోతే మీకు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి సింపుల్గా చెప్పేస్తాను. డైరెక్ట్గా ఫైల్స్ ఇచ్చే ఫైల్స్ అనేవి ఉంటాయి, అవి ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవడం అంతే, సింపుల్ అయిపోద్ది. ఓకేనా అన్న? టెక్ తెలుగు ఇది ప్రస్తుతానికి లేదనుకుంటా బ్రో, ఈ గేమ్ మనం స్పెషల్గా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ గేమ్ తీసినట్టు ఉన్నాడు స్టోర్స్లో నుంచి అయితే, ఉంటే ఒకవేళ ఉంటే మన దీంట్లో ఉంటుంది, ఒకవేళ ఉంటే ఖచ్చితంగా అది తీస్తాడేమో అనుకుంటున్నాను. విండోస్ స్టోర్ ఉంటుంది కదా మైక్రోసాఫ్ట్ స్టోర్లో, అందులో ఉండాలి. అందులో నేను ఆల్రెడీ చెక్ చేశాను కానీ నాకైతే కనిపించలేదు తీసినట్టు. ఇది చాలా ఓల్డ్ గేమ్ గైస్ ఇది. ట్రాక్ సౌండ్ ఎలాగో వస్తుంది గైస్, బాగుందా? మనం కొంచెం ముందుకెళ్ళచ్చు. డ్రైవర్ గారు ఉన్నారా? ఓ బాయ్, చూడండి గైస్ లోకోమోటివ్ ఎలాగుందో. స్పీడ్ అయితే 67 దాటుతున్నాం గైస్ మనం, 110 వరకు ఇచ్చారు. ఎందుకంటే నెక్స్ట్ స్టాప్ ఇంకా ఎంత దూరంలో ఉందో, నెక్స్ట్ స్టాప్ ఇంకో 4.5 కిలోమీటర్స్లో ఉంటుంది అంట, అదేనా లేదంటే ఇదా కిందటిది స్టాప్ ఇదేనా, నెక్స్ట్ ఇది మేబీ ఇది అయ్యి ఉంటుంది కదా, ఇక్కడ ఏదో ఉన్నది అదే అనుకుంటా, చూద్దాం అదేనా. ఇక్కడ దీనికి సింబల్ ఏటో చూడాలి. నెక్స్ట్ సిగ్నల్ గ్రీన్, దానికి దూరంగా వస్తాం, ఇంజన్ కొంచెం దూరంగా వస్తే. ఆజాద్ హింద్ ఎక్స్ప్రెస్ అంట, పూణే హౌరా ఈ దీని పేరు అయితే ఇది ఉంది గైస్. ఇక్కడ ఇంకొంచెం వెనక్కొస్తా, ఇంజన్ సౌండ్ గుయ్యం అంటుంది. ఇంకొంచెం ఇంజన్ సౌండ్ చాలా ఉంటాము, ఇక్కడ ఉందాలేండి. సో గైస్ మరి రియలిస్టిక్ రూట్ అయితే చూసారా, పెయిడ్ రూటు. సో ఎలాగుంది గైస్ మరి రూట్, బాగుందా? రియల్గా మనం ఒక ట్రైన్లో వెళ్తున్నట్టుంది కదా, బాగుంది. సో మొత్తం అంతా ఒకసారి చూడండి గైస్ పెయిడ్ రూట్. ఓ కింద బ్రిడ్జా, ఓ బాయ్, వావ్ గైస్ ట్రాఫిక్ వెహికల్స్ గైస్ చూడండి. నెక్స్ట్ డేస్ సేమ్ రియల్ లైఫ్లో ఎలాగే ఉంటుంది గైస్, అక్కడ మ్యాక్సిమం ఎలా ఉంటుంది అలా దించారు. F6, F9 and F7. ఓకే ఇది ఎటుంది బ్రో, ఇది కనబడుతుంది నాకు, ఆగిపట్టుకుని కొంచెం లెఫ్ట్ నొక్కలేటి బ్రో. ఎక్కడ ఉన్నాం బ్రో, రాకపోతే ఎక్కడికి వస్తుందా? ఓకే నెక్స్ట్ స్టేషన్ వస్తుందా, నెక్స్ట్ స్టేషన్ లేదా అన్న? ఎస్ బ్రో ఎస్, ఇదేంటిది సైడ్కి వెళ్తుంది, జస్ట్ వెయిట్ గైస్. ఓ బాయ్, నెంబర్ 2
నెంబర్ 3 ఏమో బ్యాక్ వచ్చింది. నెంబర్ 4 కెమెరా ఓకే. దా సినిమాటిక్ వ్యూ గైస్. ఓకే గైస్ 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 స్టేషన్ అయితే వచ్చింది. ఇక్కడ ఆపుదాం థ్రాటిల్ అండ్ అప్లై చేయమ్మా, బ్రేక్స్ అప్లై చేయాలి గురు గారు. స్లో డౌన్ స్లో డౌన్ స్లో డౌన్ స్లో డౌన్. గైస్ ఇక్కడ స్టేషన్ అయితే వస్తుంది నెక్స్ట్. స్లో డౌన్ అయితే చేసుకున్నా. దీంట్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాయి నాకు కంట్రోల్స్ అయితే. సో క్యాబిన్ గైస్, క్యాబిన్లో కూడా మనకి చూడడానికి చాలా బాగుంది గైస్. క్యాబిన్ యూ ఆల్సో రియల్లీ బ్యూటిఫుల్ అసలు చూడండి. రూట్ కూడా మన తాడి చెట్లు కానీ ఇవన్నీ చాలా రియలిస్టిక్గా కనిపిస్తున్నాయి. మన ఇండియన్ ట్రీస్, ఇండియన్ వావ్ గైస్, లెట్స్ లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ వావ్. మొత్తానికి ఇక్కడ ఆగే బ్రో ట్రావెల్, మన ఇండియన్ లారీలు, మన ఇండియన్ మన ఇండియన్ ట్రాఫిక్ మొత్తం అంతా బాగుంది గైస్. వావ్ బ్యూటిఫుల్ గైస్ సూపర్. ఇక్కడ ఇది కూడా భలే పెట్టారు చూడండి. స్టేషన్ది బాగుంది, చాలా బాగుంది, బ్యూటిఫుల్ గైస్. చుట్టూ వ్యూ మట్టుగా అదిరిపోయింది, చాలా బాగుంది. పెయిడ్ రూట్ గైస్ ఇది, ఫ్రీ అయితే కాదు. మీకు లాస్ట్ టైం అయితే ఫ్రీది ఆల్రెడీ చెప్పాను, విశాఖపట్నంది అది ఫ్రీ మాట. ఇవైతే పెయిడ్, చాలా బాగుంది, బ్యూటిఫుల్ గైస్. రూట్ అయితే సూపర్. ఇదిగోండి ఇక్కడ మరి ఒక స్టేషన్ అయితే వచ్చింది. ఇదిగోండి గైస్ స్టేషన్ పేరు ఇందాక బండారుపల్లి. ఇందాక ఎవరో ఏదో స్టేషన్ అన్నారు, ఏం పేరు బ్రో, నరసీపురం ఏదో అన్నారు కదా, కానీ బండారుపల్లి అయితే సిరిపురం. సిరిపురం ఎవరో అన్నారు. ఇక్కడ ఏదో చిన్న స్టాప్ లాగా ఉంది ఇది, బండారుపల్లి అండి. బండారుపల్లి తర్వాత ఏటొస్తుందో కామెంట్ చేయండి గైస్. మరి ఎవరి సైడ్ ఇలా భలే ఉంది బ్రో, చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్. కానీ మధ్యలో ఇవి తీసేస్తే బాగున్నాను, రోడ్డు మధ్యలో అడ్డు పెట్టేశారు, అడ్డు లేకుండా ఇలా ఉంటే భలే ఉంది నిజంగా. మన ఒక పల్లెటూరు, ఈ ఇవి సైజు కూడా తగ్గించాలి, ఫెన్సింగ్ సైజ్ తగ్గిస్తే ఇంకా బాగుంటుంది, లేదంటే ఇవి ట్రాఫిక్ వెహికల్ సైజ్ ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది. బాగుంది, చాలా చూడడానికి నిజంగా యాస్టీజ్ అక్కడ గైస్ రియల్ లైఫ్ లొకేషన్స్ లాగా ఉన్నాయి చూడడానికి. బాగుంది, చాలా బాగుంది గైస్, బ్యూటిఫుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు భలేగా అనిపిస్తుంది కదా మొత్తం అంతా కూడా, చాలా బాగా డిజైన్ చేశారు. పెయిడ్ రూట్ గైస్, ఈ రూట్ అయితే పెయిడ్ రూటు. ఓకే పదని మన ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోదు ఇంకా. సో ఇక్కడ ఆపుదాం గైస్ ఒకసారి, వెళ్ళిపోదా. ఇక్కడ ఆపుదాం గైస్ ఒకసారి. అన్నా నేను సండే మచిలీపట్నం వెళ్తున్నా. అవునా, ఓకే ట్రైన్ జర్నీయా, ఇక్కడ ఆపుకుండా వెళ్ళిపోదా. సరే అయితే క్యాబిన్ వ్యూ గైస్. సో గైస్ నేను రికార్డు కూడా లైవ్లో కూడా పెట్టాను. సో చాలామందికి ఈ టైంలో చూడడానికి అవ్వదు కదా, అలా ఉండండి జస్ట్ ఇక్కడ అది. ఓకే ఇక్కడికి సేవ్ కూడా చేద్దాం మన గేమ్. సేవ్ వచ్చేసరికి F2 అంట. ఎస్ గేమ్ సేవ్ అయింది సోటో. ఓకే సో గైస్ మరి రికార్డు కూడా చేస్తున్నాను ఆల్రెడీ, ఓకేనా లైవ్లో. సో గైస్ మరి మనం గుంటూరు జంక్షన్ నుంచి బయలుదేరి బండారుపల్లి వచ్చాం, ఓకేనా. బండారుపల్లి నుంచి ఇప్పుడు నెక్స్ట్ స్టాప్లో నెక్స్ట్ పార్ట్లో పెడదాం, ఓకేనా. సో మరి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ పార్ట్ కూడా స్పెషల్ ఇదైతే రికార్డ్ చేస్తున్నాను గైస్, వీడియో అయితే అంటే కొంచెం హై క్వాలిటీలో వస్తుంది రికార్డ్ చేస్తే. మీకు లైవ్లో చూసిన దానికి రికార్డ్ చేసి తర్వాత మళ్ళీ అప్లోడ్ చేస్తే ఇది ఇంకా హై క్వాలిటీలో వస్తుంది. సో అందుకే అంటే చాలామంది ఈ టైంలో పలానా మనం లైవ్ స్ట్రీమ్ పెడుతున్నట్టు కొన్ని మంది మిస్ అవ్వచ్చు కదా, సో వాళ్ళ కోసం కూడా మరి స్పెషల్గా రికార్డ్ చేసిన వీడియో మట్టి చాలా లేట్గా వస్తాయి. సో గైస్ మరి నెక్స్ట్ పార్ట్ కూడా ఎవరికైనా కామెంట్ చేయండి ఫర్ న్యూ టు అవర్ ఛానల్. మరి మర్చిపోకుండా మరి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. అలాగే ఈ స్టాప్ తర్వాత బండారుపల్లి తర్వాత ఏ స్టాప్ ఉంటుందో కామెంట్ చేయండి గైస్, నెక్స్ట్ ఏ స్టాప్ వస్తుంది, ఓకేనా. లెట్స్ గో మరి.